लक्ष्मी वल्लभारंभां विखनो मणिमज्जमां अस्मदाचार्यपर्यन्तां वंदे गुरुपरंपरां श्रीवेंकटाद्रिनिलयः कमलाकामकः पुमानभङ्गुरभूतिस्ते तरंगयुतमंगलम् अस्मत्परमगुरुभ्यो नमः गुरुचरणपादारविन्दाभ्यो नमः। इप्पुडु రాసుల్లో ఐదవ రాశి అయినటువంటి సింహరాశి గురించి ఈ సంవత్సర ఫలితాలు చాలు ఎలా ఉంటాయనే తెలుసుకుందాం. సింహరాశిలో మఖ నక్షత్రం యొక్క నాలుగు పాదములు, పుబ్బ నక్షత్రం యొక్క నాలుగు పాదములు, ఉత్తర ఫల్గుని నక్షత్రం యొక్క ఒకటో పాదము, వెరసి తొమ్మిది పాదములు, మా మీ ము మే అనే అక్షరములు, మో టా టీ టు అనే అక్షరములు, టే అనే అక్షరం వస్తుంది. ఇవన్నీ జన్మనామాలు. ఈ జన్మనామాలు కాకపోయినా వ్యవహారిక నామాలు కూడా ఉన్నట్లయితే ఇవి చూసుకోవచ్చు. సహజంగా సింహరాశికి విపరీతమైన ఆత్మస్థైర్యం ఉంటుంది. ఎందువలన? దాని పేరులోనే ఉంది సింహం అని చెప్పేసి. చాలా భయంకరంగా ఉంటుంది, అది పుష్టిగా ఉంటుంది, ఎక్కువగా అడవుల్లో తిరుగుతూ ఉంటుంది, కొండ గుహల్లో నివాసం ఉంటుంది. అందుకే సింహరాశి వాళ్ళకి గ్రీనరీ అంటే ఆకుపచ్చదనం అంటే చాలా ఇష్టం. ఎక్కువగా ఘాటైన పదార్థాలు తింటూ ఉంటారు, కారము మసాలాలు ఎక్కువగా తింటూ ఉంటారు, నీరు బాగా తాగుతారు, శరీరం ఉష్ణతత్వం, ఎందుకంటే సింహం రాశి వేడిగా ఉంటుంది. రాశ్యాధిపతి సూర్యుడు చూస్తున్నాడు కదా, సూర్యుడు ఎలా విజృంభిస్తున్నాడు ఇప్పుడు మనకి, కాబట్టి భయంకరమైన వేడిగా ఉంటుంది శరీరం. ఆ ఉష్ణం తప్పించుకోవడం కోసం ఏం చేస్తారంటే వాటర్ ఎక్కువగా తాగుతారు, మంచి మసాలా పదార్థాలు తింటారు, ప్రశాంతంగా నిద్రపోతారు. మీరు చూడండి, సింహం నిద్రపోయేటప్పుడు చుట్టూ ఉన్న జంతువులన్నీ కూడా కిమ్ అనకుండా కూర్చుంటాయి. ఎందువలన? భయం, దాన్ని నిద్ర లేపితే ఏమని చేస్తుందేమని. అందుకే ఈ సింహరాశి వాళ్ళు నిద్రపోయేటప్పుడు లేపారంటే మన మీద తీవ్రంగా విరుచుకుపడతారు వీళ్ళు. అందుకే వీళ్ళు రెస్ట్ టైంలో వీళ్ళని డిస్టర్బ్ చేయకూడదు మనం. మంచి డెసిషన్ మేకర్గా ఉంటారు, స్థిర రాశి, స్థిరమైన అభిప్రాయాలు, స్థిరమైన లక్షణాలు, స్థిరమైన ఆలోచనలు, స్థిరమైన ప్లాన్లు, ఇదంతా కూడా సింహరాశి లక్షణం. ఇంకా చెప్పాలంటే చాలా ఉంది. మనం రాశి ఫలాల్లో ఉన్నాం కాబట్టి ఏదో కొద్దిగా ఇంట్రొడక్షన్ కోసం ఒక రాశి గురించి విశ్లేషణ చేశాను నేను. మంచి ఒక స్థిర నిర్ణయాలు తీసుకోవాలన్నా కుటుంబంలో ఈ సింహరాశి వాళ్ళు ఒకరు ఉన్నారనుకోండి, ఆ కుటుంబం మొత్తానికి ఎటువంటి టెన్షన్ లేకుండా ప్రశాంతమైన జీవనం గడపవచ్చు. ఎందువల్లంటే కష్టం వస్తే నేనున్నా, ఏం కాదు ముందుకెళ్దాం పదండి అని ఒక ఆత్మస్థైర్యాన్ని ఇస్తారు వీళ్ళు. ఆత్మస్థైర్యాన్ని ఎప్పుడు కోల్పోనటువంటి రాశుల్లో సింహరాశి ఒకటి. మంచి అద్భుతమైన ప్రదర్శన, చుట్టూ 100 మంది సైనికులున్నా సరే వీళ్ళు ఒక్కళ్ళున్నా సరే జమ్ అనమాట ధైర్యంగా ఉంటారు. రాశి లక్షణం అది, సింహంలాగా ఉంటారు. ఎదుటి వాళ్ళని భయపెట్టే లక్షణాలు ఉంటాయి. భయపడకపోతే ఏం చేస్తారండి? సింహం నుదరిచి ఆ అంటుంది మనల్ని, అనగానే భయపడిపోతాం మనం, మనల్ని భయపెట్టేస్తారు. తమ పని కూర్చోబెట్టి నా పని చేస్తావు లేదా అని చెప్పేసి చేయించుకుంటారు. రాశి లక్షణం రాజసం, టీవీ ఉన్నతము, రాజకీయాల్లో బాగా ఉంటారు వీళ్ళు. ఇప్పుడు జ్యోతిష శాస్త్రంలో కూడా రవి బలంగా ఉంటే రాజకీయంలో ఉచ్చ స్థితికి వెళ్ళిపోతారు, మంచి స్థానాలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇంకా ఉచ్చ స్థితిలోకి వెళ్ళిపోతారు. కేవలం సూర్యుడు ఒక్కడి వల్ల కాదు, మిగతా గ్రహాలు కూడా అనుకూలించాలి ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా. కానీ రవి ప్రధానమైనటువంటి గ్రహం రాజకీయ రంగానికి. ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఒక సబార్డినేట్ కాకుండా మంచి కలెక్టర్సు, లేదంటే ఎంఆర్ఓసు అంటే ఒక నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి సుపీరియర్ పోస్ట్లో వెళ్ళి ఉంటారు. 100 మందిని ఇచ్చి నడిపించండి అంటే నడిపించేస్తారు, అవలీలుగా, సులువుగా, ఈజీగా నడిపించేస్తారు వీళ్ళు. వీళ్ళ రాశి తత్వం అది. సో సింహరాశి వాళ్ళకి సంవత్సరం ఎలా ఉంటుందనేది మనం ఒకసారి గమనించుదాం. ఆదాయం 8, ఖర్చు 14 అయిపోయింది, 6 ఖర్చు పెరిగిపోయింది, పూజ్యం 1, అవమానం 5. అంటే పూజించేటువంటి వాళ్ళు ఒక్కళ్ళు ఉంటే అవమానించేటువంటి వాళ్ళు 5 ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి రాశి వారి సంవత్సరం. భాగ్యంలో రాహు, తృతీయంలో కేతువు, సప్తమలో శని, అష్టమంలో గురువు, దీర్ఘకాలికమైన 4 గ్రహాలు కూడా ఇబ్బందికరమైనటువంటి స్థానాల్లోనే ఉన్నాయి. ఒక్క తృతీయంలో కేతువు కొంతవరకు పర్వాలేదు, భాగ్యంలో రాహు దోషకారి, సప్తమంలో శని మందబుద్ధి, శని దృష్టి రాశి పైన పడుతూ ఉంటుంది, కాస్త మందబుద్ధి ఏర్పడుతూ ఉంటుంది. అష్టమంలో గురువు శుభకార్యాన్ని ఏ దాన్ని చేయకుండా ఛిద్రం చేస్తూ ఉంటాడు. కాబట్టి వీరికి ఇటువంటి గ్రహస్థితులు పరిశీలించినట్లయితే వీరికి మంచి, ఇంతకుముందు అనుకున్నాం కదా మనం, మంచి మేధాశక్తి, ధైర్యము, కార్యాచరణ,
అనుకున్న పని చేసేటువంటి పరిపూర్ణమైన ఆత్మవిశ్వాసం ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి సంవత్సరం ఇవన్నీ ఏవి కూడా పనిచేయవు. ధైర్యంగా చెప్పే కదా ఆత్మస్థైర్యం ఎక్కువ వీళ్ళు ధైర్యవంతులు అని చెప్పేసి. చుట్టూ ఒక 100 జింకలు వచ్చినాయి అనుకోండి, పులి అలాగే ధైర్యంగా నిలబడుతుంది, ఏం భయపడతుంది? అంటే ఆత్మస్థైర్యాన్ని కోల్పోదు. దీని అర్థం ఏమిటంటే సహజంగా మన పరిస్థితులకి మనం అన్వయించుకున్నప్పుడు మన చుట్టూ 100 సమస్యలు ఉన్నప్పటికీ కూడా మనం భయపడకుండా ఉంటామని అర్థం. ఈ రాశి వారి యొక్క లక్షణం అది. అయినప్పటికీ కూడా ఈ సంవత్సరం వీళ్ళు కొంచెం వెనకడుగు వేసేటువంటి అవకాశం కనపడుతోంది. తమకున్న ఆత్మస్థైర్యము, మేధాశక్తి, పట్టుదల, నైపుణ్యము ఇవన్నీ కూడా వీళ్ళు సరిగా నిర్వర్తించలేనటువంటి స్థితి కనపడుతోంది. శరీరంలో ఏదో తెలియనటువంటి అనారోగ్యం కనపడుతూ ఉంటుంది. శని దృష్టి కదా, మందబుద్ధి, సరైనటువంటి సమయానికి ఈ బుద్ధి ఉంటుంది. బుద్ధి అయిన మానవుడు ఎవరు ఉంటారండి? ఉంటుంది. కానీ శని దృష్టి ఎప్పుడైతే ఈ రాశి మీద పడుతుందో అది సమయాన సందర్భానుసారంగా అది గుర్తుకు రాకపోవడము, దానివలన ఆఫీసులో తిట్లు తినడం, లేదంటే చేయవలసిన పని సమయాన్ని గుర్తు రాకుండా తర్వాత గుర్తొచ్చింది అనుకోండి, ఏం చేస్తాం? పని ఫెయిల్ అవుతుంది కదా. మందబుద్ధి, మనకు తెలియకుండానే బుద్ధి మందగిస్తుంది. అట్లాగే బద్ధకం ఏర్పడుతుంది. ఇవాళ రాత్రి అంతా ప్లాన్ చేసుకుంటాం, రేపు ఉదయాన్నే 5:30 నిద్ర లేవాలి, 6 గంటలకు స్నానం చేయాలి, 7 గంటలకల్లా బయటికి వెళ్ళిపోవాలి అనే ఒక టైం టేబుల్ తయారు చేస్తాం మనం. కానీ రేపు పొద్దున్న నిద్ర లేవడం 7 గంటలకు లేస్తాం, ఆ రోజు టైం టేబుల్ మొత్తం ఫెయిల్ అయిపోతుంది. అంటే మందబుద్ధి ఏర్పడుతుంది. శరీరంలో తెలియకుండానే జాయింట్ పెయిన్స్ ఏర్పడుతూ ఉంటాయి. అంటే ఆరోగ్య విషయంలో కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. ఏదో తెలియనట్టు అనారోగ్యం వెంటబడుతూ ఉంటుంది. ఏదో ఒకటి ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. ముఖ్యంగా శిరస్సు భాగం ఎక్కువగా ఆందా. శిరస్సు అంటే తల. రాహు సంచారం చేస్తున్నాడు కదా, అదంతా కూడా ఒక రకమైనటువంటి, నేనేదో మీ రాశి వారిని భయపెడుతున్నా అనుకోవద్దు, మీరు ఉన్నటువంటి వాస్తవాన్ని మీ ముందు ఉంచుతున్నాను. ఎప్పుడైతే రాశిలో కానీ ఈ స్థానంలో ఈ భాగ్యంలో రాహు సంచరిస్తూ ఉంటాడో తల భాగం కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. ఏం భయపడకండి, కొద్ది ఇబ్బందులు మాత్రమే ఉంటాయి. మళ్ళీ ఆ రాశిలో చదివి ఇప్పుడు వర్షాకాలం వచ్చిందనుకోండి, ఒక రోజంతా వర్షం పడితే రోజంతా వర్షం పడుతుంటుంది, కానీ సంవత్సరం అంతా వర్షం పడదుగా. ఆ వచ్చినప్పుడు కాసేపు దాన్ని తట్టుకోవడానికి, సమస్యను మనం అధిగమించడానికి ప్రయత్నాలు చేయాలి. ఎండాకాలం, ఇప్పుడు ప్రస్తుతం ఎండాకాలంలో ఉన్నాం, బయట విపరీతంగా ఎండ ఉంది, ఏం చేస్తామండి? ఇంట్లో ఏసీ వేసుకుని కూర్చుంటామా, లేదా బయటకు వెళ్తే ఏసీ కార్లో వెళ్తాం? అదే చలికాలం అయితే ఏసీ వేసుకుని వెళ్తాం, వెళ్ళాం కదా. అంటే సమస్య వచ్చింది, సమస్యను పరిష్కరించునే దిశగా ముందుకు వెళ్ళాలి మనం. అదేదో అయిపోతుందని చెప్పేసి భయపడుతూ కూర్చుంటే ఏది జరగదు. అందువల్ల భాగ్యంలో రాహు ఎప్పుడైతే ఉన్నాడో కొంత ప్రమోషన్స్ లాంటివి కానీ మీరు అనుకున్నటువంటి ప్రమోట్ చేయాల్సిన విషయాలు కూడా కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటుంది. ఆదాయం కూడా ఏదో పర్వాలేదు, సంతృప్తి కలిగించేటువంటి విధంగా మాత్రమే ఉంటుంది. కానీ వింటున్నారు కదా, సంతృప్తి కలిగించే విధంగా మాత్రమే ఉంటుంది, కానీ పూర్తిగా సంతృప్తికరంగా ఉండదు. ఎందుకంటే మీకు ఆదాయంలో 8 ఖర్చు 14 వ్యయం, ఎంత తేడా వచ్చింది చూసారా? కాబట్టి ఈ సంవత్సరం మీ సంపాదన ఎలా ఉందో దానికి తగ్గట్టుగా మీరు ప్రయత్నం చేసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా పుబ్బా నక్షత్ర జాతకులు, పుబ్బా నక్షత్రం శుక్రుడిది. ఈ పుబ్బా నక్షత్ర జాతకులకు ఏంటి తెలుసా అండి, సింహరాశులు ఉన్న వారికి రాసేమో సింహరాశి, శుక్రుడు నక్షత్రాధిపతి. వైభవాల కోసం ఎక్కువగా ప్రయత్నం చేస్తుంటారు. మంచి అలంకరణ వస్తువులు, మంచి కార్లు, ఇంట్లో మంచి ఖరీదైన వస్తువులు, అంత వైభవం ఉండాలని కోరుకుంటారు. ఈ సమయంలో వైభవం కోరుకుంటే డబ్బు అంతా ఖర్చు అయిపోతుంది, మొదటే ఆదాయం తక్కువగా ఉంది. కాబట్టి పుబ్బా నక్షత్ర జాతకులు మరీ జాగ్రత్తగా ఉండండి. ఈ సంవత్సరం తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతారు. ఒక్కొక్కసారి మీరు చేసేటువంటి పనులు చాలా సమస్యలు తీసుకొచ్చి పెడతాయి. మీరు చేసే ప్రతి కార్యాన్ని కూడా తీవ్రమైన పట్టుదలతో మాత్రమే మీరు సాధించగలుగుతారు. అసలే సింహరాశి వాళ్ళకి పడితే పట్టు వదిలిపెట్టరు వీళ్ళు, అంత తీవ్రమైనటువంటి కార్య సాధకులు వీళ్ళు. అయినప్పటికీ కూడా మీకు సమస్య, మీరు ఎంత మేధాశక్తి వెళ్ళినప్పటికీ కూడా సమస్య తీరదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. అతి తీవ్రమైన పట్టుదలతో మాత్రమే, తీవ్రంలో కూడా అతి తీవ్రమైన పట్టుదలతో మాత్రమే మీరు ప్రయత్నం చేస్తే మీరు అనుకున్న కార్యాన్ని సాధారణ స్థితిలో, అంటే ఏమిటి, ఇప్పుడు మీరు అనుకున్నారు, నేను మీకు విషయం అర్థమయ్యేట్టుగా చెప్తాను. ఒక విద్యార్థి ఉన్నాడు, 100% ప్రయత్నం చేశాడు అనుకుందాం, ఒక 50% సక్సెస్ అవుతాడు. ప్రయత్నం మాత్రం 100% ఉండాలి.
మిగతా సమయంలో 50% సక్సెస్ ఇస్తే 50% ఫలితం వస్తుంది, 100% ప్రయత్నం చేస్తే 100% ఫలితం వస్తుంది. కానీ ఇక్కడ ఒక 100% ప్రయత్నం చేస్తే ఒక 50% మాత్రమే ఫలితం వచ్చే అవకాశం ఉంది. దీన్ని బట్టి అంచనా వేసుకోండి. అంటే మీరు ఒక 10,000 రూపాయలు సంపాదించాలని ఒక టార్గెట్ పెట్టుకుంటే మీరు ఒక 1000 రూపాయలు మాత్రమే సంపాదించగలుగుతారు. దీన్ని బట్టి అంచనా వేసుకోండి. మీరు వ్యాపారంలో 1 లక్ష రూపాయలు ఆదాయం అనుకున్నారు, ఒక 10,000 వచ్చే అవకాశం ఉంది. 1 లక్ష రూపాయలకు సరిపోని ప్రయత్నం చేస్తే 10,000 ఆదాయం వస్తుంది. అర్థమైందా? కాబట్టి మీ ప్రయత్నం ఎలా ఉంటుందనేది మీరే నిర్ణయించుకోవాలి. ఇప్పుడు బంధువులు, మిత్రులు, ఆప్తులు వీరందరితో వీలైనంత జాగ్రత్తగా మెలగవలసిందిగా సూచన. సహజంగా సింహరాశి వారికి అసహనం ఎక్కువగా ఉంటుంది, సహనం తక్కువగా ఉంటుంది. అంటే ఓర్పు ఉన్నంతసేపు బాగుంటారు. ఒక్కసారి వీళ్ళు బర్న్ అయ్యి ఓపెన్ అయినారనుకోండి, వీళ్ళు వీళ్ళని ఎవ్వరూ ఏం చేయలేరు. దాని యొక్క లక్షణం అది, సింహం యొక్క లక్షణం. కాబట్టి ఆ యొక్క తత్వం కూడా వీళ్ళలో వస్తూ ఉంటుంది. కాబట్టి బంధువులు, మిత్రులు, ఆప్తులు, ఆప్తులు అంటే ఆత్మను పంచుకున్న వాళ్ళు, బంధువులు, స్నేహితులు అందరూ ఈ సంవత్సరం మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి పరారైపోతారు. మీకు మళ్ళీ ఆలోచన వస్తుంది, ఇదేమిట్రా బాబు నా దగ్గరికి వచ్చారు, నా సలహా తీసుకున్నారు, మళ్ళీ నా కంటికి కనపడరు ఏంటని మీకు భయం ఏర్పడుతుంది. ఎందువల్లంటే ఈ సంవత్సరం వాళ్ళకి మీ యొక్క జాతక స్థితి బాగలేకపోవడం వల్ల మిమ్మల్ని ఇరిటేషన్కి గురి చేసే అవకాశం ఉందన్నమాట వాళ్ళు. కాబట్టి ప్రతి నిమిషం కూడా ఆచితూచి అడుగు వేయండి. ఉద్యోగ రంగంలో ఉన్నవారు ఏ పని ఉన్నప్పటికీ కూడా, ఉద్యోగ విషయమైనా ఏదైనా సరే, ఇప్పుడు ఎటువంటి ప్రయత్నము చేయకుండా ఉండడం మంచిది అని చెప్పేసి నా అభిప్రాయం. అంటే ఏం చేయాలి, కొద్ది కాలం వాయిదా వేసుకుంటూ వెళ్ళాలి. వ్యాపార రంగంలో ఉన్నవారు ప్రతి నిమిషము కూడా ఆచితూచి అడుగులు వేయకపోయినట్లయితే నష్టాలకు గురి అయ్యేటువంటి అవకాశం కనపడుతోంది. కాబట్టి ఏదో లాభం వస్తుందని చెప్పేసి ముందుకు పరిగెట్టి ఏదో పెట్టుబడి పెట్టి ఆ తర్వాత ఇబ్బందులు పడకుండా ముందు అసలు ఈ ప్రయత్నం చేయొచ్చా లేదా, దీన్ని చేస్తే కష్టం ఎంత, నష్టం ఎంత, లాభం ఎంత, దుఃఖం ఎంత అని ఒక పిక్చర్ రెడీ చేసుకోండి, ఒక ప్లాన్ రెడీ చేసుకోండి. ఫైనల్గా మీకు వద్దనిపించింది అనుకోండి, వదిలేసేయండి దాన్ని. ఏదో ఒకటి చేసి ధైర్యంతో ముందుకు వెళ్దాం లేనటువంటి ప్రయత్నం మాత్రం ఈ సంవత్సరం చేయకుండా ఉండడం మంచిది. కొంత మీ యొక్క ధర్మపత్ని, మీ యొక్క భార్య బంధువులతో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎందుకంటే సప్తమంలో శని ఉండి తద్వారా కొద్దిగా వాళ్ళ వైపు నుంచి కూడా కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళతో కూడా కొంచెం జాగ్రత్తగా మెలగాలి. ఈ రాశి వారికి అష్టమ గురువు, సప్తమ శని, భాగ్యరాహువు గ్రహస్థితులు ఏమంత అనుకూలం కాదు. నిత్య జీవనంలో కూడా అనేక విధములైనటువంటి సమస్యలు ఎదుర్కొంటారు. ఆవేశం తగ్గించుకొని అర్థవంతమైన జీవితం గడపవలసిందే. చేపట్టిన కార్యాలను చిక్కులు, సూటిపోటి మాటలు అవమానంగా ఎక్కువగా ఉంటాయి. అంటే గ్రహస్థితి సప్తమంలో శని, అష్టమంలో గురువు, భాగ్యంలో రాహువు. చూడండి అన్ని మంచి స్థానాలు ఇవన్నీ కూడా. సప్తమ స్థానం వ్యాపార స్థానం, భార్యాస్థానం, అష్టమ స్థానం ఆయుష్ స్థానం, భాగ్యస్థానం రాహు స్థానం. భాగ్యం అంటే తండ్రి, ప్రమోషను, భాగ్యము, అదృష్టము. ఈ స్థానాలన్నింటిలో కూడా మీకు ఏమవుతుంది, ఉన్నట్టు గ్రహస్థితులు మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నాయి. రావణాసుడు అంతటి వాళ్ళు కూడా ఏం చేయలేకపోయినారు. అంతకంటే మనము ఆలోచించుకోవాలి, అంతకంటే మనం ఇంతటి వాళ్ళం అని చెప్పేసి. కాబట్టి అంత విజ్ఞత కలిగిన, అంత తెలివి కలిగిన, అంత మేధాశక్తి కలిగిన, అంత తపశక్తి కలిగిన రావణాసుడు కూడా ఒకనొక సమయంలో తలవంచవలసి వచ్చింది. కాబట్టి ఎంత వారలైనప్పటికీ కూడా మనము కొన్ని సందర్భాల్లో, కొన్నిసార్లు, కొన్ని ప్రయత్నాల్లో అతి జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయవలసిన సందర్భం ఈ రాశి వారికి సంవత్సరం ఏర్పడుతోంది. ఏ పని మొదలుపెట్టినప్పటికీ కూడా తీవ్రమైన ఆటంకాలు వస్తాయి, చిక్కులు వస్తాయి, గొడవలు వస్తాయి, సూటిపోటి మాటలు వస్తాయి, అవమానాలు వస్తాయి. సహజంగా సింహరాశి వాళ్ళకి అవమానపడ్డం అంటే అసలు ఇష్టం ఉండదు. ఎందుకంటే ఎవరితో మాట పడరు వీళ్ళు. సింహరాశి లక్షణం ఎవరికైనా బెండ్ అవుతుందా సింహం? దానికంటే పెద్ద జంతువు వచ్చినా సరే దాన్ని ఎదురిస్తుంది, కానీ చివరికి ప్రాణాలైన వదిలేస్తుంది, కానీ తను మాత్రం బెండ్ కాదంటే వంగదు. తన యొక్క తలను వంచి నిలబడడానికి ఇష్టపడదు సింహం. కాబట్టి ఈ రాశి వాళ్ళకి కూడా అదే తత్వం ఉంటుంది. అందువలన మీకు కూడా ఈ సంవత్సరం సూటిపోటి మాటలు, చిక్కులు, అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అటువంటి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, మనమే ముందుగా ఒక అడుగు వెనక్కి వేయాలి. సింహావలోకనము, సింహం వేటాడేటప్పుడు, ఇంతకుముందు రాశిలో చెప్పాను ఆల్రెడీ విషయం, వేటాడేటప్పుడు
తన ఎదురుగా నిలబడ్డ జంతువును చూసి ఎలా వేటాడితే దొరుకుతుందని చెప్పేసి ఒక వడివడిగా వేగంగా మూడు అడుగులు ముందుకు వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోయిన తర్వాత ఒక్క అడుగు ఎడమకాలు ముందుకి కుడికాలు వెనక్కి వేస్తుంది. మీరు గమనించండి, ఎప్పుడైనా టీవీ చూసినప్పుడు ఎక్కడైనా సింహం వేటాడే సమయంలో అది ఒక అడుగు వెనక్కి వేస్తుంది, మనల్ని మోసం చేస్తుంది అన్నమాట. అనుకోవడంటే సింహం వెనక్కి వెళ్ళిపోయిందిలే అనే ఫీలింగ్ మనకు కలిగించి ఎలా అయితే దీన్ని పట్టుకోగలము అని చెప్పేసి ఆలోచిస్తుంది. క్షణకాలం ఆలోచిస్తుంది, ఆలోచించి అప్పుడు వేటకు బయలుదేరుతుంది, 100% విజయవంతం చేస్తుంది. దీన్నే సింహ అవలోకనము, వెనకేసి ఒకడు ఆలోచించడం అంటారు దీన్ని. అటువంటి సింహమే ఆలోచిస్తుంది మనం ఎంతటి వాళ్ళం. కాబట్టి మీరు కూడా సింహావలోకనం చేసుకోండి. ఈ సంవత్సరం ప్రతి పని చేసేటప్పుడు అడుగు ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక అడుగు వెనక్కి వేయండి. ఇందులో అవమానం ఏం లేదు, ఇందులో తప్పేం లేదు, చేయకూడని పని ఏం లేదు. వెనక్కి వేయడం వలన కష్టాల నుంచి, నష్టాల నుంచి, దుఃఖాల నుంచి తప్పించుకోవచ్చు, ఎదుటి వాళ్ళ నుంచి అవమానాలు కూడా తప్పించుకోవచ్చు. మీ మీ స్థితిలో మీరు టీవీగా ఉండొచ్చు అన్నమాట. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండండి, చిక్కులు వస్తూ ఉంటాయి. ఏ రంగంలో ఉన్న వారైనప్పటికీ కూడా ఆవేశాన్ని తగ్గించుకొని తీరవలసిందే. మీరు రాజకీయంలో ఉన్నారా, ఉద్యోగంలో ఉన్నారా, వ్యాపారంలో ఉన్నారా, మీరు లాయర్లా, ఇంజనీర్లా, డాక్టర్లా, స్వయం వృత్తిగా మీరు ఏ స్థితిలో ఉన్నవారైనప్పటికీ కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే అవమానాలు ఉండవు, సూటిపోటి మాటలు ఉండవు, చిక్కులు ఉండవు, ఇబ్బందులు ఉండవు, ఆటంకాలు ఉండవు, ఏవి ఉండవు. కాదని ముందుకెళ్ళారంటే మాత్రం ఆత్మస్థైర్యంతో ఇవన్నీ ఏర్పడే అవకాశం ఉంది అని చెప్పి నా సూచనగా మాత్రమే చెప్తున్నాను. మిమ్మల్ని భయపెట్టడం లేదు, జ్యోతిశాస్త్ర ప్రకారం సూచనలు ఇవ్వాల్సిన బాధ్యత మా పైన ఉంది కాబట్టి మీకు చెప్తూ ఉన్నాను. విద్యార్థులకు కూడా సామాన్యమైనటువంటి విద్య ఉంటుంది ఈ సంవత్సరం. అయితే రాజకీయ రంగంలో ఉన్న వారికి అక్టోబర్ తర్వాత, దసరా తర్వాత కొంతవరకు కొన్ని ప్రయత్నాలు మాత్రం ఉంటాయి. వ్యవసాయ రంగంలో ఉన్న వారికి మాత్రం పర్వాలేదు, కొంతవరకు ఫలితం ఉంటుంది. సంతాన విషయంలో కూడా మీరు ఆలోచిస్తున్న విషయాలు మీకు కొంతగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మరిన్ని మంచి ఫలితాలకి మీరు దగ్గరలో ఉన్నటువంటి దుర్గాదేవి దర్శనం చేసుకుంటే మంచిది. దుర్గ, దుర్గతులు పోగొట్టేటువంటిది దుర్గ. దుర్గ అంటే అర్థం తెలుసా అండి, శ్రీనివాసుడు. శ్రీ నివాసుడు, లక్ష్మీదేవిని భారీ కలిగినటువంటి వాడు. గణపతి విఘ్నేశ్వరుడు, విఘ్నములకి అధిపతి. ఇప్పట్లాగా పేర్లు పెడితే పిచ్చి పిచ్చిగా ఏదో మనం ఇక్కడ చెప్పడానికి లేదు, అటువంటి పేర్లు పెట్టుకుంటాడు. ఆ పేర్లు అలాంటివి కాదు. ఏదైనా సరే సుబ్రహ్మణ్యస్వామి మణ్యం మేధాశక్తి కలిగినటువంటి వాడు సుబ్రహ్మణ్యస్వామి అంటే. విఘ్నేశ్వరుడు, విఘ్నాలు పోగొట్టినటువంటి వాడు. వెంకటేశ్వర స్వామి వెంకటాచల అధిపతి, అధిపతి ఆయన ఏడు కొండలకు అధిపతి, వెంకటాచలకు అధిపతి వాటి వెంకటేశ్వరుడు అంటారు. కాబట్టి ఇక్కడ కూడా మీరు దుర్గా, మనం ఎక్కడ ఉన్నాం మళ్ళీ ఎక్కడికి వచ్చేద్దాం, మళ్ళీ వెనక్కి వచ్చేద్దాం, దుర్గా ఆరాధన చేయాలి. దుర్గా అంటే దుర్గతులు, దుర్గతులు అంటే దుర్మార్గుడు అంటే చెడు పనులు చేసేవాడు దుర్మార్గుడు అంటాం. దురాక్రమణ అంటే అన్యాయంగా ఆక్రమణ చేసేవాడు దురాక్రమణ అంటాం. అట్లాగే దుర్గతులు, చెడు గతులు పోగొట్టి మంచి గతులు ఇచ్చేటటువంటిది అమ్మ దుర్గమ్మ తల్లి, ముగ్గురమ్మల మూలపుట తల్లి. కాబట్టి ఆవిడని పట్టుకోండి ఈ సంవత్సరం. అమ్మా తల్లి భాగ్యంలో ఉంది అమ్మవారు, ఆవిడని పట్టుకొని నాకు దుర్గతులు వచ్చినాయి తల్లి, నీ పాదాలు ఆశ్రయిస్తున్నాను, నాకు మంచిది తల్లి అని చెప్పేసి అమ్మవారికి, మీకు దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయానికి వెళ్ళి చక్కగా పసుపు రంగు పూలు సమర్పించండి. అట్లాగే దుర్గా ఆపద్ నివారణ స్తోత్రం, అందులో దుర్గా దుర్గా ఆపద్ నివారణి, దుర్గా దుర్గా తినాశిని, అన్ని దుర్గా 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 అనే శబ్దాలే వస్తాయి. అందులో ఎంత చిన్న శ్లోకం ఉంటుంది, ఒక 8-9 లైన్లు ఉంటుంది, చాలా మంచి ఫలితాలు వస్తుంది. నేను చాలాసార్లు చేసి చూశాను, చాలామంది చేసి చూశాను, మంచి ఫలితాలు వస్తుంది. అట్లాగే షట్కోణం వేసి షట్కోణంలో దీపాలు పెట్టాలి. ఇంకా మీకు ఏదైనా సందేహాలు ఉంటే ఈ విషయంలో మీకు చెప్తాను, నాకు ఫోన్ చేయండి చెప్తాను. ఇంత ఈ ఛానల్లో ఇవన్నీ వివరంగా చెప్పడం అనేటువంటి కష్ట సాధ్యం, సమయం సరిపోదు కాబట్టి మీకు సింపుల్గా చెప్తున్నాను. ఇది చేయండి, అమ్మవారికి మినుములతో చేసినటువంటి పదార్థాలు నైవేద్యం పెట్టండి. అంటే గారెలు కానీ, మినప ఉండలు అంటారు ఇవి కానీ, ఇవి పెట్టండి, మంచి ఫలితాలు వస్తాయి. మేడి చెట్టు ప్రదర్శన చేయండి, లేదంటే దత్తాత్రేయ ప్రదర్శన చేయండి. ఇవి చేసినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. చివరిగా మళ్ళీ ఒక మాట చెప్తున్నాను, ఏం భయపడద్దు, మిమ్మల్ని భయపెట్టే ప్రయత్నం చేయలేదు. జ్యోతిశాస్త్ర ప్రకారం ఉన్నటువంటి వాస్తవాలు మీ దృష్టికి తీసుకొచ్చాను నేను. ఈ సందేహాలు ముందుగా మీకు చెప్పాను కాబట్టి ఆ సమస్యలు రాకముందే జాగ్రత్తగా మేల్కొని ఇంకా అత్యుత్తమైన ఫలితాలు మీరు పొందాలని చెప్పేసి ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని సరికత కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.